గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేనే మీ హోస్ట్, ఎందుకంటే బాగా మౌనవ్రతం చేస్తున్నాడు కాబట్టి. అంతే కదా, మౌనవ్రతానికి నాకు అస్సలు సరిపోదు అనమాట. సరే మరి, కొత్తగా సరికొత్తగా గుడ్ మార్నింగ్ అభిరుచి వచ్చిన తర్వాత మీరు అందరూ చాలా హ్యాపీగా రెండు టిఫిన్లు తయారు చేసుకోవడం ఎలా ఏంటి నేర్చేసుకుంటున్నారు కదా. సో ఈ రోజు కూడా ఒకటి కాదు రెండు అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ టిఫిన్లతో మీ ముందుకు వచ్చేసాం అనమాట. సో లేడీస్ ఫస్ట్ కాబట్టి మా గురువు గారికి ఇస్తున్నా. ఏంటి, ఏం చేస్తున్నావు? పొరపాటున నీకు ఇచ్చాను, నువ్వు ఇంకా అలాగే స్ట్రెచ్ చేసేసి నన్ను మోగుదాన్ని చేసి. అంటే ఇప్పుడు మనం ఏం వండుకోబోతున్నాం అంటే, వండుకునే దాంట్లో చాలా వాల్యూస్, అంటే హెల్త్ ఉండాలి, అట్ ద సేమ్ టైం టేస్ట్ ఉండాలి, ఇవన్నీ మిక్స్ చేసి వండుకునే వాటిలో మొదటి వంటకం ఏంటి అని తెలుసుకోబోతున్నాం అనమాట. అసలు ఆ మొదటి వంటకం ఎలా వండుతాం ఏంటి తెలుసుకోవడానికి మీరు చెప్తాను. నువ్వు ఆపేసావా ఇంకా? సరే చెప్పు. అమ్మాయి ఆపేశాడు, ఇంకా మీరు రెడీ కదా? సరే మనం వెళ్దాం, ఒక సూపర్ వెరైటీతో మీ ముందుకు వచ్చేస్తా. సో మరి ఈ రోజు మన గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచుల్లో నేను మీకోసం తీసుకొచ్చేసాను మునగాకు స్టఫ్డ్ ఇడ్లీ. ఫాస్ట్గా చెప్పచ్చు కదా, మధ్యలో అంతంత గ్యాప్ ఇచ్చేసరికి ఏం చెప్తుందో అర్థం కావట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ అందరూ ఆయిల్ ఫుడ్స్ తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్ లో మంచి టిఫిన్ కావాలి. సో ఆవిరితో చేసుకునే మంచి టిఫిన్ ఏంటి అంటే ఇడ్లీ. సో డైలీ మీరు ఇడ్లీ తిని బోర్ కొట్టి ఉండొచ్చు, అమ్మా రోజు ఇడ్లీ ఏం తింటామని. అందుకే మేము ఇడ్లీలో రకరకాల ఇడ్లీ, మా మేడం గారు రకరకాల ఇడ్లీలు తయారు చేసి చూపించబోతున్నారు. మొదటి ఇడ్లీ ఏంటి చెప్పండి. ఆల్రెడీ చెప్పేశాను, వాళ్ళకి కూడా తెలుసు మునగాకు స్టఫ్డ్ ఇడ్లీ అంటే. ఇప్పుడు మునగాకు గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో ఆకుకూరల్లో ది బెస్ట్ ఏంటి అంటే అది మునగాకే, కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు మనం మునగాకు అంటే కొంచెం చేదుగా ఉంటుందనే ఫీలింగ్ ఉంటుంది, అది కూడా లేకుండా అద్భుతమైన ఇడ్లీ తయారు చేసుకోబోతున్నాం. నేను ఇంట్రొడక్షన్ అద్భుతంగా ఇచ్చా, మొదలుపెట్టు. అందుకే స్క్రిప్ట్ రాయొద్దు అని చెప్తుంటాను, ఏం లాభం, మొత్తం చదువుకొస్తాడు. ఇప్పుడు మనం మినపగుండ్లు ఉన్నాయి కదా, సో మినపగుండ్లను నానబెట్టి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. అండ్ అలాగే మునగాకు, మునగాకు అంటే ఇది ఆరోగ్యం అనమాట, ఈ కప్ లో ఉన్నదంతా ఆరోగ్యమే. మునగాకు అనే విషయం అందరికీ తెలుసు యాక్చువల్లీ. సో నీలాంటి పాష్ పోరీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. అండ్ మీరు మునక్కాళ్ళు బాగా తింటూ ఉంటారు కదా, మునక్కాళ్ళు తినే చాలా మందికి కూడా మునగాకు అంటే తెలియని వాళ్ళు నీలాంటి వాళ్ళు చాలా మంది. ఇందాక ఇదేంటిది గోరింటాకా అని అడిగాడు, అప్పుడు మేము అవాక్కయ్యాం. సో మునక్కాళ్ళు ఎక్కువగా తింటే కొంచెం వేడి ఉంటుంది అనే ఒక ఫీలింగ్ ఉండదు కదా, సేమ్ మునగాకు వల్ల కూడా కొంచెం వేడి ఉంటుంది, కానీ అది చాలా ప్రయోజనాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం ఇప్పుడు. కానీ ఒక బ్రిలియంట్ బెనిఫిట్ ఏంటంటే, మామూలుగా శరీర తత్వాలు ఉంటాయి కదా, వాత పిత్త కఫ అని తెలియదులే నీకు, తెలియదు అదే నీకు తెలియదు కాబట్టి. మామూలుగా కొంచెం బాడీలో హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాతం ఎక్కువ చేస్తుంది. ఇది బాడీకి హీట్ చేస్తుంది అంటారు, కానీ వాతం ఉండే వాళ్ళకి, ఓవర్ హీట్ అయ్యే వాళ్ళకి ఇది చాలా చలవ చేస్తుంది. అండ్ కీళ్ళ నొప్పులు, నరాలు పట్టేయటం, అదే ఎముకలు పట్టేయటం అలాంటివన్నీ తగ్గించేస్తుంది. తగ్గిస్తుందా? ఎందుకంటే నువ్వు వాడాలి మిక్సీ జార్ ఇచ్చే. ఓకే, ముందు మిక్సీలో మనం అంటే మినపగుళ్ళు, ఈ మధ్య కాలంలో అందరూ మినపగుళ్ళు వాడుతున్నారు, కానీ మినపప్పు బాగుంటుంది. నువ్వు మరి గుళ్ళు ఎందుకు వాడుతున్నావు, పప్పు బాగుంటుంది? నువ్వు తెచ్చావా, నువ్వు తెచ్చావా చెప్పు. మేము తీసుకురావాలా స్పూన్? అదే మేము తీసుకురా అంటే ఆడవాళ్ళే షాప్కి వెళ్ళాలి, ఆడవాళ్ళే అన్ని చేయాలి. ఇప్పుడు మినపగుళ్ళు ఎందుకు ఎక్కువ వాడుతున్నారంటే, వాటిని రుబ్బుకోవడం వల్ల పిండి కొంచెం ఎక్కువ ఉరుము, అంటే ఎక్కువ వస్తుంది అనే ఫీలింగ్ తో మినపగుళ్ళు వాడుతున్నారు. అంత లేదు, మినపప్పు కడగడానికి బద్దకం వేసి మినపగుళ్ళు వాడతారు. అంటే చాయ్ మినపప్పు కూడా దొరుకుతుంది, కాకపోతే మనం మిక్సీలో వేసుకునే కంటే రుబ్బురోలు ఉంటుంది కదా, దాంట్లో రుబ్బుకుంటేనే ఎక్కువ వస్తుంది. సో ఎక్కువ పిండి వస్తుంది అనమాట, ఇందులో అయితే మామూలుగానే వస్తుంది గుళ్ళైనా. ఎక్కువ పిండి, ఎక్కువ పిండి అంటే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నాం కాబట్టి రెండు ఇడ్లీ నాలుగు ఇడ్లీ సరిపోతాయి, ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉంటే అప్పుడు ఎలా? సో దీంతో పాటు మునగాకు కూడా కొంచెం వేసుకోండి, మరి ఎక్కువ అవసరం లేదు. అండ్ అలాగే ఉప్పు సరిపోతుందా? ఉప్పు మాస్టర్ సరిపోతుంది. సో మనం మినపగుళ్ళు బాగా నానబెట్టిన వేసుకున్నాం, తర్వాత మునగాకు వేసుకున్నాం, తర్వాత ఉప్పు వేసుకున్నాం, వేసుకొని మిక్సీ పడుతున్నాం. ఆ డ్యూటీ మాత్రం తను బాగా చేస్తాడు, కబుర్లు చెప్పేసి పనులు చెప్పించుకోవడంలో మా ఆడవాళ్ళ తర్వాత. సో ముందు కొంచెం ఒకసారి ఒక రెండు రౌండ్లు అయిన తర్వాత వాటర్ వేయండి ఇమీడియట్గా కాకుండా.
ఇడ్లీ కాబట్టి అదే మెథడ్ అనండి మీకు ఎలా వచ్చో అలా చేసుకోండి నా మాట విని. సో ముందే వాళ్ళని అలా నిరాశపరచుకో, నేను ఉత్తేజపరుస్తున్నా. సో పిండి రెడీ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని నాకు తెలిసినా చెప్పకూడదు, మళ్ళీ మా మేడం ఫీల్ అవుతుంది. అవును, ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నాడు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలని. కానీ ఎవరైనా ఫీల్ అయితేనే బాగుంటుంది కదా, అలా ఫీల్ అయితే చేయడమే మన గ్రేట్నెస్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి? అవును, మరి పొద్దుటి పొద్దుటి అసలు టైం ఉండదు కదండి, ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి పిల్లలు పంపించాలి, బిజినెస్కి వెళ్ళాలి, అలాంటప్పుడు బ్రేక్ఫాస్ట్ చాలా ఫాస్ట్గా చేస్తాం. ఇవన్నీ పనులు మన బాగా బాగా బేకర్, మీరు అలాంటివి పట్టించుకోకండి. సరే ఇప్పుడైతే మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలాగే యాక్చువల్లీ గారెలు అలాంటివి చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా అల్లం ముక్కలు అవన్నీ వేసుకొని దాంతోపాటు కొంచెం మునగాకు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నాకు తెలిసి. ఏమంటావు భార్గవ్, మునగాకు వల్ల బెస్ట్ ఉపయోగం ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు నెంబర్ వన్ పోయేస్తున్నారు అనుకోండి బెడ్ మీద, సో మేబీ పెద్దవాళ్ళు కూడా కొన్ని రోజులు కొంతమంది అలా ఎవరైనా తెలియకుండా బెడ్ మీద ఉన్నది కానిచ్చేస్తుంటే వాళ్ళకి ఫుడ్లో కొంచెం మునగాకు ఉండేలా చూసుకుంటే అది ఆ బెడ్లో వన్ పోయడం తగ్గుద్దండి. సో ఇలాంటి సరే ఇప్పుడు ఫస్ట్ ఉప్పుడు రవ్వ ఉంటుంది కదా, నానబెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తా. సేమ్ మనం ఇడ్లీకి బియ్యపు రవ్వ లైక్ ఇడ్లీ రవ్వ ఎలా నానబెట్టుకుంటామో ఎగ్జాక్ట్లీ అలా అనమాట. అదేనన్న ఇది. మరి ఉప్పుడు రవ్వ ఏదో కొత్తగా పేరు చెప్తుంటే దీన్ని ఇడ్లీ రవ్వ అనే అన్నారు, ఉప్పుడు రవ్వ అని కూడా అంటారు. ఓకే, సో మనకి ఇడ్లీ రవ్వ అంటేనే బాగా అర్థం అవుతుంది. ఈవెన్ సూపర్ మార్కెట్ లో కూడా ఇడ్లీ రవ్వ అనే రాసి ఉంటుంది కాబట్టి మీరు ఇడ్లీ రవ్వ అని గుర్తుపెట్టుకోండి. సరే ఇది బాగా కలిపేసి ఇప్పుడు కొంతసేపు పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు దయచేసి ఇంకొక మిక్సింగ్ బౌల్ ఇచ్చావంటే స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఏమి ఇడ్లీ వండుతుందా వేరే ఏమన్నా వండుతుందా అని అనుకుంటున్నారు కదా. అదే నేనేం చేసినా సరే ఇంతే సర్ప్రైజింగ్గా చాలా టేస్టీగా చిరిగి చాటం తవ్వుద్ది, కానీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే సింపులే. ఏం కావాలి? స్పూన్ కావాలి, అన్నీ అడగాలి. ఏంటో ఇప్పుడు ముందుగా కొద్దిగా నువ్వులు తీసుకుందాం. ఓకే, అండ్ అలాగే క్యారెట్. క్యారెట్ కూడా తురుముకొని చిన్న చిన్నగా చేసుకుంటేనే ఇడ్లీలో బాగా కనిపిస్తూ ఉంటుంది బయటకు ఒక డిజైన్ లాగా. మరి ముక్కల్లా చేసుకుంటే మనకు ఉడకదు. మామూలుగా ఇప్పుడు దోశల్లో అయితే రకరకాల దోశలు వచ్చాయి కదా, అసలు ఏంటి అన్ని దోశలు? ఏదైనా కన్ఫ్యూజ్ చేయకు, ఇప్పుడు ఇడ్లీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దోశల గురించి మళ్ళీ ఇడ్లీ దోశ అని కూడా వచ్చేస్తుంది కదా, అలాగే మనం కూడా ఇడ్లీలో ఎందుకు స్టఫ్ పెట్టకూడదు అనే ఐడియా వచ్చింది భార్గవ్. చెప్పదు ఏంటో. సరే ఇప్పుడు నేను ఇందులో కొంచెం ముల్లంగి తురుము వేసేస్తున్నాను, అలాగే అల్లం ముక్కలు కూడా. సో దాంతోపాటు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, మరీ ఎక్కువ వేసుకుంటే కొంచెం స్పైసీగా అయిపోతుంది కదా, చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా, అంటే ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి. సో రెండు కంపేర్ చేసుకొని ఎంత వేసుకున్నాం ముందు దానికి తగ్గట్టు. నేను మర్చిపోయాను కానీ ప్లీజ్ ఇప్పుడు ఆన్ చేయవా స్టవ్. ఆల్రెడీ నీళ్ళు పోసి రెడీగా పెట్టాను. ఇడ్లీ ఎలా చేస్తాం అనేది తెలుసు కదా, ముందు కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో ప్లేట్స్ పెట్టుకుంటాం. సో ఇక్కడ మేము చేస్తుంది ఏంటంటే అన్ని ప్లేట్ లేకుండా జస్ట్ ఒక ప్లేట్లో మీకు చూపిస్తున్నాం. సో ఇది వేడిగా ఉంది కాబట్టి. సో ఇడ్లీ ఈజీగా రావాలి అంటే మనం కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమైనా బటర్ కానీ ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ మనం అయితే కొంచెం రిచ్గా నెయ్యి రాస్తున్నాం అనమాట మేము. ఓకే, సో మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ వేలుతో టచ్ చేసి రాసుకుంటే సరిపోతుంది. దీనికి అంటుకోకుండా ఇడ్లీ వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ పెట్టేస్తే నేను చూపిస్తా ఎలా చేయాలో. చూపించు ఫాస్ట్గా, చూపిస్తాను నా వెంకు చూస్తే ఎలా అంటే నువ్వు కూడా చూడాలి అనేసి. కొంచెం పిండి వేసేసి కొంచెం స్ప్రెడ్ చేయాలి. సో పైన ప్లేట్లన్నీ కొంచెం ఎక్కువగా పిండి వేసుకున్నా కింద వరకు వెళ్ళేటప్పుడు మాత్రం పిండి కొంచెం తగ్గిస్తూ ఉండండి, ఎందుకంటే వాటర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి అంతా మిక్స్ అయిపోద్ది. ఇప్పుడు ఇది బుడ్డిది నీకోసం. ప్లేట్ చేకు. సో దీన్ని జాగ్రత్తగా, ఆల్రెడీ మనం ఇది వెలిగించేసాం కాబట్టి పంచేద్దాం, అది బయటకు తీస్తాం. సో వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అన్ని ప్లేట్లు పెట్టేసుకొని మీరు, మేము ఒకటే ప్లేట్ పెడుతున్నాం, మీరేం కంగారు పడకండి, మిగతా ప్లేట్లు అలా ఫ్రీగా ఉండడం కోసం ఒక వేడిగా ఉంది. ఓ కమ్ ఆన్, ఆహా సి మొద్దుబారిపోయినాయి చేతులు చేసి 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 తిని తిని తిని. ఓకే, సో కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి ఇది రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, పొగలు వచ్చేస్తున్నాయి. మా అప్పు గారు చేసిన ఇడ్లీ ఎంతవరకు వచ్చింది తీ?
నేను చేస్తుంది ఇడ్లీయే కానీ నువ్వు ఎందుకు ఒకసారి ఇడ్లీ నుంచి అలా వావ్ సూపర్ చూసావా నేను చేస్తే ఎంత బాగుస్తాయో. ఓకే సో మేము మొత్తం ప్లేట్లన్నీ వేయలేదు కాబట్టి ఒకటే ప్లేట్ కాబట్టి ఆ ఒక్క ప్లేట్ తీసేసుకుంటే అయిపోద్ది. సో మొత్తం అంతా తీయాలంటే కొంచెం ఈ ఆవిరికి డేంజర్ కాబట్టి ఒక్క ప్లేట్ ఇలా తీసేద్దాం. సూపర్ అయింది ఆ ఒక్క ఇడ్లీ ఎందుకు అలా అన్ని కాబట్టి. సో మీరు ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉంటే అన్ని వేసుకోవచ్చు. మీకు ఇష్టం లేని వాళ్ళకి చిన్న చిన్న ఇడ్లీ వేయచ్చు తక్కువ స్టఫ్ చేసి. అంటే వాళ్ళ ముందు మీరు పెద్ద పెద్ద ఇడ్లీ తింటూ వాళ్ళకి ఊరించాలన్నమాట. ఒక టిష్యూ ఇవ్వా చేయి కాలుతుంది. అప్పు దగ్గర కనిపిస్తుంది మనకి. చూడు నువ్వు చక్కగా షేప్ లో ఉండాలి అని చెప్పేసి బాగుంది చూడు. సో మనం ముందే కొంచెం ఆ నెయ్యి టచ్ చేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత పని మనుషులు తిట్టుకోరు అనమాట, లేదంటే దాని నిండా అంటిపోయి పని మనుషులు మిమ్మల్ని తిట్టి 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 తోముతూ ఉంటారు. 100 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతారు మళ్ళీ తెలుసా మేడం. మీరు చేసేవన్నీ ఏంటి మేడం, మీకు వంట రాదా అన్ని అంట పెడతారు ఏంటి అంటారు. స్మెల్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నావు కదా. అవును మీ పనమ్మ ఎప్పుడు నాకే కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. సూపర్ లాస్ట్ ఇడ్లీ ఫోన్లో ఏడుస్తున్నావుగా చిన్న చిన్నదని ఇది ఇదిగోండి నీకు ఇది పెద్దది. సో యాక్చువల్లీ మీకు ఇలా చూస్తూ ఉంటే కొంచెం ఇటు జరుపుతాను ఇది తీసేద్దాం. తీసే బెటర్. సో యాక్చువల్లీ మీకు ఇలా చూస్తూ ఉంటే తెలియట్లేదు కానీ స్టఫ్డ్ ఇడ్లీ అని తెలియాలి అంటే ఒక ఇడ్లీని కట్ చేద్దాం. ఎస్. సో కట్ చేస్తే మనం లోపల స్టఫ్ చేసింది విధానం అర్థం అవుద్ది. సో ఇప్పుడు మీకు తెలిసింది కదా. సో ఇలా లోపల స్టఫ్ అంతా ఉంటుంది మనకి ఇడ్లీ ఇలా క్లియర్గా బయట కనిపిస్తుంటుంది. ఆ బుడ్డిది కూడా కట్ చేయి. సో తింటున్నామా అంటే లోపల స్టఫ్ ఎలా అయింది అని తెలియడానికి ఒక ఇడ్లీ అనమాట. సో లోపల స్టఫ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఇది కట్ చేయాలా? కట్ చేయి, రెండు కట్ చేసి. సో దీంట్లో కూడా ఇలా స్టఫ్. ఓకే బుడ్డిది కదా చిన్న కొంచెమే స్టఫ్ ఉంది. ఓకేనా, చూడటానికి బాగుందా? చూస్తున్నారు కదా మునగాకు స్టఫ్డ్ ఇడ్లీ స్మెల్ అయితే అదిరిపోతుంది అండ్ చాలా మంచి టేస్ట్గా కూడా ఉంటుంది అని తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకోసం. మునగాకు స్టఫ్డ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, మునగాకు 1/2 కప్పు, ఇడ్లీ రవ్వ 1/2 కప్పు, ఉప్పు తగినంత, ముల్లంగి తురుము 2 టీ స్పూన్లు, క్యారెట్ తురుము 3 టీ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నువ్వులు 1/2 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్. మునగాకు స్టఫ్డ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన మినప్పప్పు, మునగాకు, ఉప్పు వేసి ఇడ్లీ పిండి చేసుకొని తర్వాత నానబెట్టిన ఇడ్లీ రవ్వ కలిపి ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నువ్వులు, క్యారెట్ తురుము, ముల్లంగి తురుము, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి కలుపుకొని తర్వాత ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి మిశ్రమాన్ని కొద్దిగా వేసి పైనుండి క్యారెట్ స్టఫ్ని వేసుకొని మళ్ళీ పైనుండి ఇడ్లీ పిండి వేసుకొని తర్వాత ఉడికించుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మునగాకు స్టఫ్డ్ ఇడ్లీ రెడీ. సో మునగాకు స్టఫ్డ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూస్తారు కదా. సో నేను ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పటి వరకు, మరి లాగించేద్దామా? ఎగ్జాక్ట్లీ, మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక్క చిన్న ఇడ్లీ నేను తింటే 3 ఇడ్లీ అప్పుడు లాగించేస్తుంది. కానీ తీసుకో. చూడటానికి అలా కనిపిస్తున్నానా? అలాగే కనిపిస్తుంది. అలాగే నా ఇమేజ్ని అలా చెయ్యి. సో మీ ఈ లోపల ఉండే స్టఫ్తో కలిపి తింటే, సో ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇడ్లీ అంటే డెఫినెట్గా మనకి పచ్చడి కావాలి. పికిల్ లేకుండా ఇడ్లీ తినలేము. ఈవెన్ కందిపొడో ఏదో పొడో లేదో సంథింగ్ వేసుకోవాలి. బట్ ఇక్కడ ఇడ్లీ ఏంటంటే ఇది స్టఫ్డ్ ఇడ్లీ కాబట్టి మీరు డైరెక్ట్గా తినేయచ్చు. సో ఈవెన్ కావాలంటే ఆవకాయ ఏదో పెట్టుకుని తినొచ్చు, పికిల్తో తినొచ్చు అండ్ ఇంక్లూడింగ్ ఏది లేకుండా కూడా తినొచ్చు. ఒక బ్రిలియంట్ విషయం ఏంటి అంటే ఈ ఇడ్లీలకి అంటే మనం మునగాకుతో కలిపి పేస్ట్ చేసినా మునగాకు ఫ్లేవర్ లేదు. సో మునగాకు మామూలుగా ఎవరైతే తినలేరో వాళ్ళందరూ కూడా ఇలాగా ఇడ్లీలో మిక్స్ చేసుకొని తింటే సింప్లీ సూపర్ గా తినేస్తారు అనమాట. సో డైలీ ఇడ్లీ తిని బోర్ కొట్టేవాళ్ళు ఇలా రకరకాల ఇడ్లీ తయారు చేస్తున్నాం కాబట్టి ఇవి మీరు తయారు చేస్తున్నారు అనుకోండి. సో ఇడ్లీ మీద ప్రేమ పెరుగుతుంది, మంచి టిఫిన్ కాబట్టి ఆవిరితో అవుతుంది, ఆయిల్ లేకుండా అవుతుంది కాబట్టి ఇంకా రకరకాలు తయారు చేసుకోవచ్చు. ఎస్, ఓకే నేను ఇంకా బోల్డ్ అండ్ రకాలు తయారు చేస్తాను కానీ ఈ రోజుకి అయితే ఇంతే. మరి బార్గవ్, ఇట్స్ యువర్ టర్న్ నౌ.
సో యాక్చువల్లీ చాలా మందికి చామదుంప లేదంటే కొంతమంది చామగడ్డ అంటుంటారు, కొంతమంది చామదుంప అంటుంటారు. సో దాంతో వండుకోవాలి అంటే ఈవెన్ కూర వండుకోవాలని అదే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కాదు, స్వీట్ పొటాటోనా? కాదు, చామదుంప. ఓకే, చిన్న చిన్నగా ఉంటాయి కదా. రైట్, చామదుంప అంటే ఏంటో తెలీదా? అంటే మేము వేరే తొక్కు ఉంటది, దాన్ని ఉడకబెట్టి తొక్కు తీసి లోపల తెల్లగా ఉంటది. ఓకే ఓకే, మేము బయలుదేరుతున్నాము, మేము బయలుదేరుతున్నాము. చామగడ్డ రెసిపీ అనుకుందాం రండి. ఓకే, మరి ఏంటి అది చెప్తున్నావు? వంటలు మాస్టర్ మీరు కదా. ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి వంటలు వండుతూనే ఉన్నాను అంటుంది. ఎవరైనా సీనియర్ అండి, సీనియారిటీ ఇక్కడే ఇచ్చేద్దాం. సీనియర్ సిటిజన్షిప్. సీనియర్ సిటిజన్షిప్? ఓకే మరి, ఓకే మరి. వంట ఏంటి వాళ్ళ? వంట ఏంటి అంటే చామదుంపలు ఉపయోగించి అద్భుతమైన ఒక పరోటా తయారు చేసుకుంటున్నాం. దాని పేరే చామదుంప మిక్స్డ్ పరోటా అనమాట. సో చాలా మందికి ఎందుకో చామదుంప కొంచెం దురద పెడుతూ ఉంటుందనో లేదంటే అది తినాలంటే ఏదోలా ఉంటుందనో, ప్రాసెస్ పెద్దగా ఉంటుందనో చామగడ్డను కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు. అస్సలు కాదు, వాళ్ళకి దాన్ని ఎలా వండుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేస్తుంది. లేదంటే ఇంత యమ్మీ ఇది అసలు. అవును కదా. అవును. సో ఇదిగో డైరెక్ట్ ఉన్నాయి, ఒకటి తినే. నువ్వు డైరెక్ట్ గా ఎవరు తినరు, ఉడకపెట్టుకొని వేయించుకొని తింటారు. చిన్న చిన్న పీసెస్ చేసి బాగా ఉడకపెట్టిన తర్వాత వేయిస్తే ఎంత బాగుంటుంది తెలుసా? చలో, మరి ఇప్పుడు మనం ఉపయోగించే పదార్థాలు ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందే చెప్పకుండా నేను ప్రాసెస్ లోనే అలా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా. సో అది అవసరం లేదు, ముందు స్టవ్ వెలిగించు. ఓ, ఇది అవసరం లేదా? అంటే అది మళ్ళీ అడుగు చెప్తా. సో స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఫ్లేమ్ తక్కువ పెట్టుకున్న ఈ లోపల ఇది వేడవుతూ ఉంటుంది కాబట్టి. సో ఒక మిక్స్డ్ బౌల్ తీసుకోండి. సో ఇక్కడ నేను తీసుకున్న ఈ పిండి ఏంటి అంటే, సాధారణంగా పరోటా కానీ చపాతీలు కానీ చేయాలంటే మనం గోధుమ పిండి తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మేము గోధుమ పిండి, మిల్లెట్స్ పిండి, అలాగే అన్ని రెండు మూడు పిండిలు మిక్స్ చేసామన్నమాట, అంటే మిక్స్డ్ ఫ్లోర్. సో ఆ పిండిలు తీసుకున్నాం. బయట కూడా దొరుకుతున్నాయి, లేదంటే మనం ఇంట్లో కూడా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో మిక్స్డ్ ఫ్లోర్ల కోసం కూడా బయటకి ఎందుకు, మనమే తెచ్చి పెట్టేసుకుంటే కలిపేసుకుంటే అయిపోద్ది. చాలా మంది ఇందులో గోధుమ పిండి ఇవన్నీ వాడతారు, కానీ దాంతో పాటు కొంచెం సోయా పిండి కూడా కలపండి, చాలా మంచిది. సో దాంతో పాటు కొంచెం నూపప్పు, టేస్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డిజైన్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ కూడా మిక్స్డ్ సీడ్స్ తీసుకున్నాం మనం, అవిసె గింజలు, అలాగే నిమ్మ గింజలు, గుమ్మడి గింజలు. సో ఇవి కొంచెం అవిసె గింజలు తేలిగ్గా ఉంటాయి కాబట్టి అడుక్కి వెళ్ళిపోతుంటాయి, అవి కూడా తీసేయండి. ఆ తర్వాత ఇటు నుంచి వస్తా ఒక చాకివ్వు. సో వెల్లుల్లిపాయ తొక్కలు తీసినవి కూడా మనకి స్టోర్లో దొరికేస్తాయి, డైరెక్ట్గా అవి తెచ్చుకోవచ్చు. లేదంటే ఎందుకు అంత బాధ, వెల్లుల్లిపాయలు వల్లడం వల్ల ఫింగర్స్కి వేళ్ళ ఈ గోళ్ళకి చాలా మంచిది. సో మీరే తెచ్చుకొని ఒలుచుకోండి, వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటాం. ఎందుకంటే పరోటాలో ఒకే చోట ఉండిపోకుండా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. సో ఇలా కట్ చేసుకొని వెల్లుల్లిపాయ వేసుకున్నాం. ఓకే. సో తర్వాత తగినంత ఉప్పు. సో ఉప్పు సాధారణంగా వండి 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 వంటల్లో చాలా వండిన వాళ్ళకి అర్థమైపోతుంది ఎంత వేయాలి ఏంటి అనేది. సో లేదు అంటే కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి వేసుకోండి. సో తగినంత కారం, కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. మనం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి కారం. సో సాధారణంగా ఈ పచ్చిమిరపకాయ పేస్ట్తో కూడా కొన్ని వంటలు టేస్ట్ పెరుగుతాయి. సో రెగ్యులర్ పచ్చిమిరపకాయ వేయకుండా ఇలా పేస్ట్ వేయడం వల్ల కూడా వంట టేస్ట్ పెరుగుతుంది. సో ఇప్పుడు పల్లీల్ని మనం ఒక మిక్సీ పట్టేసుకున్నాం అనమాట, కొంచెం పొడి పొడిగా చేసుకున్నాం. సో ఈ పల్లీల పొడి కొంచెం వేద్దాం. సో ఇది కూడా టేస్ట్ ఉంటుంది అండ్ కరెక్ట్గా పళ్ళకి తగిలినప్పుడు భలే ఉంటుంది. అవును, క్రంచీగా ఉంటాయి కదా పరాటాలు. అండ్ మళ్ళీ ఇంకొక మిక్సడ్, సో మిక్సడ్ ఆకుకూరలు ఇవన్నీ. సో దీంట్లో పొన్నగంటి కూర ఉంది, కొయ్య కూర ఉంది, గోంగూర ఉంది, మెంతు కూర ఉంది, ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం చిన్న చిన్నగా. సో ఈ కూరలన్నీ కొంచెం ఆల్మోస్ట్ మీరు బాగా చిన్నగా కట్ చేసేసుకోండి, ఎందుకంటే కొంచెం కూడా పెద్దగా అవద్దు. యాజ్ మీరు ఎంత చిన్నగా కట్ చేయగలిగితే అంత చిన్నగా కట్ చేసుకుంటే పరోటాలు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అయిపోయిందా? అవుతూ ఉంది. సో ఇది బాగా కలిపేసుకున్న తర్వాత, సో ఇప్పుడు చామగడ్డ ఉడకబెట్టుకొని ముందే రెడీగా పెట్టుకోవాలి. సో ఉడకబెట్టుకుని ఈ చామగడ్డను తీసుకొని, ఇది కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది మనకి తొక్క తీసేటప్పుడు, బాగా కొంచెం ఎక్కువ ఉడకబెట్టుకోండి. మరీ గట్టిగా ఉంటే ఇలా మిక్స్ చేయడం, స్మాష్ చేయడం కష్టం అవుద్ది అనమాట. ఈవెన్ ఎక్కువసేపు ఉడకబెడితే తొక్క తీయడం కూడా ఈజీ మనకి, లేదంటే తొక్క రాదు, మళ్ళీ దాన్ని చాకుతో తీయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కలిపేసుకొని సేమ్ మీరు పరోటా పిండి ఎలా తయారు చేసుకుంటారో అలా తయారు చేసేసుకోవచ్చు. సో చామగడ్డ జిగురు అనేది దీంట్లో పిండిలో కలిపిన తర్వాత ఇంకా మనకు ఉండదు. సో కొంచెం వాటర్ కూడా అవసరమైతే వేసుకోండి.
అవసరం అవుతాయి కదా. ఎస్, కొంచెమే సరిపోతాయి. సో ఇది మేము కలిపి పెట్టుకుందాం, ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే. సో పిండి ఇలా పర్ఫెక్ట్ గా కలిపేసి మనం పక్కన పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేసాం కదా. సో ఈ లోపల చాలా సాఫ్ట్ గా అయిపోయింది. సో వెయిట్ చేయడం వల్ల ఏంటి అంటే ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టడం వల్ల మనం కలిపిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసి పర్ఫెక్ట్ గా టేస్ట్ అంతా మిక్స్ అవుతుంది. సో దీన్ని మీరు చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని సేమ్ పరోటా ఎలా తయారు చేసుకుంటారో అలా చేసేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఈ పిండి ఒక 3 పరోటాలు అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు ఎంత చేసుకోవాలి అనుకునేది మీకు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు, మనం వేసింది ఈ చామదుంప కాబట్టి బాగా జిగటగా ఉంటుంది కదా. సో వాటర్ క్వాంటిటీ అనేది ఒకసారి చూసుకోవాలి. వేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఒకవేళ తక్కువ అయింది అనుకున్నా 10 మినిట్స్ పక్కన పెడతారు కదా, ఆ తర్వాత చూడండి యాక్చువల్గా మనకు పడుతుందా లేదా అని. సో పరోటా చేసేటప్పుడు కూడా అంటుకోకుండా కొంచెం ముందే గోధుమ పిండి కానీ లేదంటే మీరు ఇందాక మిక్స్డ్ పిండి వేసుకున్నారు కదా అలానే వేసేసుకోవచ్చు. ఐ థింక్ ఇంకా చాలా ఏమంటే వెల్లుల్లి ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు చేసుకోవచ్చు. సార్ నేనైతే ఆయిల్ వేసేస్తా. కొంచెం సరిపోతుందా? మరీ పల్చగా చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం ఒకసారి ఫోల్డ్ చేసాం కాబట్టి లోపల ఆయిల్ అంతా సెట్ అయి ఉంటుంది. సో వేడిగానే ఉంది కాబట్టి వేసేసాం. వెరీ గుడ్. ఓకే, నేను ఇలా వేస్తూ ఉంటా. ఓకే, చామదుంప మిక్స్డ్ పరోటా ఎంతవరకు వచ్చిందంటే ఇంతవరకు బ్రహ్మాండంగా వేగింది రెండు వైపులా. సో మరీ మీరు క్రిస్పీగా అంటే కొంచెం గట్టి గట్టిగా క్రిస్పీగా కావాలి అంటే ఎక్కువసేపు వేపుకోండి. ఇది కూడా బాగుంటుంది, పైన అంతా ఏమో కొంచెం క్రంచీగా లోపలేమో సాఫ్ట్ గా. ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ ప్లేట్లో తీసేసుకుంటే ఇక మళ్ళీ పర్టికులర్గా చట్నీ కానీ కర్రీ కానీ ఏం వండుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా చామదుంప మిక్స్డ్ పరోటా టేస్టింగ్ టైంలో రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూద్దాం. చామదుంప మిక్స్డ్ పరోటాకి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ ఫ్లోర్ 1 కప్పు, మిక్స్డ్ లీవ్స్ 1 కప్పు, చామదుంప 2, నూనె 3 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 1 టీ స్పూన్, నువ్వులు కొద్దిగా, మిక్స్డ్ సీడ్స్ 2 టీ స్పూన్లు, పల్లీల పొడి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. చామదుంప మిక్స్డ్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మిక్స్డ్ పిండి, నువ్వులు, మిక్స్డ్ సీడ్స్, వెల్లుల్లి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, పల్లీల పొడి, మిక్స్డ్ లీవ్స్, ఉడికించుకున్న చామదుంప, నీళ్లు పోసుకొని పరాటా పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత పరాటా లాగా ఒత్తుకొని రెండు వైపులా నూనె వేసుకుని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే చామదుంప మిక్స్డ్ పరాటా రెడీ. ఓకే, చామదుంప మిక్స్డ్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైంలో రుచి ఎలా ఉందో తెలుసుకుందాం. కానీ ఇందులో నువ్వు ఇంకొక మంచి పని ఏం చేసావు తెలుసా? వేరుశెనగ పప్పులు పొడేసావు కదా, ఇంకా ఎక్కువ అంతకు మించిన టేస్ట్ కోసం కదా. బాగుందబ్బా, సూపర్ ఉంది. లోపల కూడా పర్ఫెక్ట్ గా ఉడికి మనం లేయర్స్ చేసాం కదా, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. వేరుశెనగ పొడి పొడి వల్ల క్రంచినెస్ వచ్చింది, కొంచెం కారం అయితే స్పైసీగా ఉంది నాకు ఎక్కువ అనిపించింది. నాకు ఓకే, కారం పొడి వేసాం, అట్ ద సేమ్ టైం పచ్చికారం మిర్చిది గ్రైండ్ చేసి పేస్ట్ కూడా వేసాం అన్నమాట. సో మీకు కావాల్సిన దాన్ని బట్టి మీరు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. బట్ ఎప్పుడైనా సరే కొంచెం డిఫరెంట్గా చపాతీలు బోర్ కొట్టాయి లేదంటే ఏదైనా కొంచెం వెరైటీగా కావాలి అనుకున్నప్పుడు మీరు ఇది ప్రిఫర్ చేశారు అంటే మీకు డే అంతా కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంది కాబట్టి డెఫినెట్గా తయారు చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. యా, సో మరి ఇది ఇవాళ మన గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచుల్లో మేము చేసిన 2 డిఫరెంట్ వెరైటీస్, రెండిట్లో హెల్త్ అండ్ టేస్ట్ రెండు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి టేస్ట్ని. మళ్ళీ మేమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో 2 వెరైటీస్తో మీ ముందుకు వచ్చేస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ETV అభిరుచి. బాయ్.